కొండ విశ్వేశ్వర రెడ్డి రంగారెడ్డి జిల్లాలో అత్యంత పేరున్న నేత. ఆయన గతంలో పార్లమెంట్ సభ్యుడిగా కూడా చేశారు. ఆయన ఇప్పుడు ఇండిపెండెంట్గా ఏ రాజకీయ పక్షాన లేడు, కానీ ఈటెల రాజేందర్ గెలుపుకి అత్యంత కీలకంగా వ్యవహరించారు. భవిష్యత్తులో ఈటెల రాజేందర్, కొండ విశ్వేశ్వర రెడ్డి, కోదండరామరెడ్డి వీళ్ళంతా ఒక కలయికగా ఒక ప్రత్యేక ఫోర్స్గా తెలంగాణలో ఏర్పడే అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటారా? కోదండరామరెడ్డి గారిని ఎలక్షన్ మాడ్యూల్లోను ఒక పార్టీ పరంగానో లేకపోతే ఒక ఎస్టాబ్లిష్డ్ క్యాండిడేట్ ఆయన్ని కౌంట్ చేయదు, అంటే ఎలక్షన్ మాడ్యూల్కి పనికిరాని వ్యక్తి. ఇండివిజువల్గా ఆయనకున్న మేధాశక్తి కానీ లేదంటే ఆయన చూపించిన చొరవ కానీ ఒక పార్టీకి కలర్ తీసుకురావడానికి ఉద్యమకారులని తీసుకురావడానికి ఉద్యమకారులను ఒక వేదిక మీద తీసుకురావడానికి అనుసంధానించడానికి ఉపయోగపడింది. కానీ రాజకీయ చాతుర్యం ఇవాళ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఆయన మలుచుకునే ఒక రాజకీయ వేదికలు క్రియేట్ చేసే అంత సామర్థ్యం ఆయనకి లేదు. ఎందుకంటే ఆయన గతంలో మన రాష్ట్ర విభజన దగ్గర 2014 నుంచి ఈ రోజు దాకా చూస్తున్న తరుణంలో కోదండరామరెడ్డి గారు అనే ఒక ఇండివిజువల్ క్యారెక్టర్ ఈస్ నథింగ్ బట్ అన్ ఇండివిజువల్ క్యారెక్టర్. బట్ ఈ డిజర్వ్ టు బి గివెన్ మోర్ రెస్పెక్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ రెస్పెక్ట్ ఈస్ బీన్ డైల్యూటింగ్ డేవిడ్. మీరు ఆ కాన్సెప్ట్లో చూసుకుంటే ఆయన రాజకీయ వేదికలను క్రియేట్ చేయగలదేమో కానీ ఆయన మేధావితనంతో కానీ ఒక రాజకీయ పార్టీకి ఆయన వల్ల ఉపయోగం అన్నది మాత్రం ఖచ్చితంగా వాస్తవ విరుద్ధం, వాస్తవానికి చాలా దూరం. మీరు అన్నట్టు కొండ విశ్వేశ్వర నేను ఇందాక చెప్పింది చూడండి, కోయలేషన్ గవర్నమెంట్ ఏర్పాటు రావడానికి కొన్ని గెలుపులు డిసైడ్ చేయడానికి కొంతమంది వ్యక్తుల యొక్క ఇండివిజువల్ ఇమేజెస్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. నేను గతంలో చెప్పిన డీటెయిల్ రాజేంద్ర గారు కానీ హరీష్ రావు గారు కానీ జగ్గారెడ్డి గారు కానీ వీళ్ళకి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ దే కెన్ బీ అప్లైన్స్ ప్యాడ్ ఫ్రమ్ వేర్ ఎవర్ దే ఆర్ ఎయిర్ బేస్ కన్సర్న్. సో అట్లాంటి దాంట్లో వాళ్ళకి బేస్ క్రియేట్ అయ్యే ఉన్న వాళ్ళు పార్టీలకు అనుగుణంగా కొంచెం బంగారం పల్లికైనా గోడ చేరిక అన్నట్టు ఎక్కడో దగ్గర వాళ్ళు అనుసంధానించబడితే ఈసారి గెలుపుకి తర్వాత రాబోయే గవర్నమెంట్కి వీళ్ళు ఉపయోగపడడానికి చాలా వేదికలు ఉంది. సో అలాంటి కోణంలో ఆలోచించవలసిన విశ్వేశ్వరరెడ్డి గారికి వివరణించాలి. ఆయనకి పార్టీలకు అతీతంగా ఈరోజు ఉన్నాడు, కానీ ఆయనకి సామాజిక వర్గం పట్ల పూర్తి మమకారం ఉంది. అండ్ తర్వాత ఇంకోటి అంటే తెలంగాణ పట్ల ఆయనకున్న మమకారానికి ఎక్కడ అవసరం ఉందో ఎంతవరకు ఆయన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయడానికి మాత్రం ఆయన ముందే ఉంటాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.